పొత్తు పొడిచింది, ఇసుక రేణువు గుట్టు విప్పింది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఇద్దరు మనుషుల మధ్య చుచ్చు పెడతాను అన్నదట. అది ఓ సామెత. ఆ సామెతను ఇసుకకు అన్వయిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలనుకుంటే ఏపీ రాజకీయాలను చూడాల్సిందే. ఇసుక ఇసుక నువ్వేమి చేస్తావంటే అధికార విపక్షాల మధ్య చుచ్చు పెట్టగలను, రాజకీయాలకు కేంద్రంగా ఉండగలను, అవసరమైతే పాత బంధాలను కూడా కలపగలను అని చెప్పిందట. ఇసుకేంటి, మాట్లాడడం ఏమిటి అనుకుంటున్నారా? గత వారం రోజులుగా ఏపీని కుదిపేస్తున్న ఇసుక అంశం మామూలుగా లేదు. ఈ ఇసుక కొరత అంశాన్నే టాపిక్గా తీసుకుని విపక్షాలు లాభం పొందేందుకు ప్రయత్నిస్తే కొన్ని పార్టీలు పాత బంధుత్వానికి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చారు. ఇసుక కొరత అనేది రాష్ట్ర సమస్య అని, అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. 2014లో ఏ పార్టీలకు అయితే పవన్ కళ్యాణ్ మద్దతు పలికారో ఆ పార్టీలకు ముందుగా ఫోన్ చేశాడు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులకు స్వయంగా ఫోన్ చేసి లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని కోరాడు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై ఉద్యమాన్ని మొదలుపెట్టిందే బీజేపీ అని, అలాంటిది తాము జనసేనకు ఎందుకు మద్దతు ఇవ్వాలని నిలదీసింది. జనసేనతో వేదిక పంచుకోవాలని తేల్చి చెప్పేసింది. ఇక మరో పాతమిత్ర పార్టీ తెలుగుదేశం మాత్రం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నాయకులు పాల్గొంటారని స్పష్టం చేశారు. జనసేనతో టీడీపీ బంధం లాంగ్ మార్చ్ కు మద్దతుతో ఆగిపోలేదు. భవిష్యత్తులో ప్రభుత్వంపై పోరాటానికి జనసేన పార్టీ ఎలాంటి పోరాటానికి పిలుపు ఇచ్చినా తాను ఆహ్వానిస్తామని, తమ పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుందని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలకడంతో పాటు భవిష్యత్తు కార్యక్రమాలకు కూడా అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడంతో మళ్లీ జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు చిగురుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇసుక కొరత సాక్షిగా జనసేన టీడీపీల మధ్య పొత్తు పొడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు మద్దతుగా నిలిచే ప్రసక్తే లేదు. ఏపీలో జగన్ను ధీటుగా ఎదుర్కొనాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాదని భావించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించారు. కేంద్రంతో విభేదించి తప్పు చేశామని ఒప్పుకున్నప్పటికీ బీజేపీ మాత్రం కరుణించడం లేదు. చంద్రబాబు నాయుడు కేసుల కోసం భయపడుతున్నాడని, అందువల్లే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని బీజేపీ జాతీయ నేతలు విమర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏముందని టీడీపీ ఓడిపోయిన పార్టీ అంటూ షటైర్లు వేసింది. అక్కడితో ఆగిపోలేదు. చంద్రబాబు నాయుడు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామంటే తాము సహకరిస్తామంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పొలిటికల్ షటైర్లు వేశారు. పొత్తుకు అయితే డోర్లు క్లోజ్ అయిపోయాయని, విలీనానికి అయితే తెరిచి ఉన్నాయని అన్నారు. ఇక పొత్తు ఉండదని బీజేపీ తెగేసి చెప్పేయడంతో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ జనసేన. జనసేన పార్టీకి ఏపీలో కొద్దిగా గొప్ప ఓటు బ్యాంక్ ఉండడంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తే గౌరవప్రదమైన సీట్లను దక్కించుకోవచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో టీడీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకో లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలోకో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక అండ ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత లాంగ్ మార్చ్ తో పాటు భవిష్యత్తు కార్యక్రమాలకు కూడా టీడీపీ మద్దతు ఉంటుందని ముందుగానే పొత్తుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.